రైట్ కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడి వేడి వాదనలు సాగాయి సుప్రీం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలని ఖురాన్ లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు హిజాబ్ ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు డ్రెస్ కోడ్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం హక్కులను హరిస్తోందని ఆయన వాదించారు హిజాబ్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కాలేజ్ కమిటీలకు కట్టబెట్టడంపై పిటిషనర్ తరపు న్యాయవాది కామత్ తీవ్ర అభ్యంతరం తెలిపారు మరోవైపు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఖురాన్ చెప్పిందంతా ఆచరణ సాధ్యమా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది కాగా ఇవాళ కూడా ఇదే అంశంపై కోర్టులో వాదనలు జరగనున్నాయి ఇదిలా ఉంటే కర్ణాటకలోని ఒక కాలేజీలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇతర స్కూళ్లు కాలేజీలకు వ్యాపిస్తోంది తాజాగా మాండ్యాలోని రోటరీ స్కూలుకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు టీచర్లకు మధ్య గొడవ జరిగింది హిజాబ్ ధరించి తీరుతామన్న వారికి వెనక్కి పంపించి వేశారు తొలగించిన వారిని స్కూల్లోకి అనుమతించారు ఈ విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ వివాదంపై కర్ణాటకలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాడివేడి వాదనలు కూడా సాగాయి ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాలని ఖురాన్ లో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు అయితే హిజాబ్ ను నిషేధిస్తూ చట్టం ఎక్కడుందని చెప్పి కూడా త్రిసభ్య ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు ఇక డ్రెస్ కోడ్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం హక్కులను హరిస్తుందని ఆయన వాదించడం జరిగింది ఇక హిజాబ్ ధరించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునే అధికారాన్ని కాలేజ్ కమిటీలకు కట్టబెట్టడంపై పిటిషనర్ తరపు న్యాయవాది కామత్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇటు మరోవైపు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఖురాన్ చెప్పిందంతా ఆచరణ సాధ్యమా అని పిటిషనర్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది కాగా ఇవాళ కూడా ఇదే అంశంపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి ఇక ఇదిలా ఉంటే కర్ణాటకలోని ఒక కాలేజీలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇతర స్కూళ్లు కాలేజీలకు కూడా వ్యాపిస్తోంది తాజాగా మాండ్యాలోని రోటరీ స్కూల్కు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం స్కూల్లోకి అనుమతించలేదు కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదని చెప్పారు ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులు టీచర్లకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది హిజాబ్ ధరించి తీరుతామన్న వారిని వెనక్కి పంపించేశారు ఎవరైతే హిజాబ్ ను తొలగించి స్కూల్కి వెళ్తామన్నారో వారిని మాత్రమే స్కూల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది స్కూల్ మేనేజ్మెంట్ ఈ విధానాలపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకంత భగ్గుమంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది